Namo Venkatesaya. Navaratri Brahmotsava Subha Kangsharato, Adhyatmika Viseshalu Swagatam. Munduga Pradhanam Salu. Netri Parvanga Tirumalesini Swarna Radotsavam. Devi Dwayanto Srivari Divya Darsanam. శ్రీవారి ఆలయ విద్యుత్ దీపాలంకరణలు వినూత్న ప్రయోగం ఆర్కిటెక్చరల్ లైటింగ్ తో ప్రకాశిస్తున్న రంగమండపం దుర్గాదేవిగా బెజవాడ కనకదుర్గమ్మ కాళరాత్రి అలంకరణలో శ్రీశైలం భ్రమరాంబిక దర్శనం ఆలయాల్లో దసరా శోభ అలంకార ప్రియుడికి ఉద్యానవన శాఖ పుష్ప కైంకర్యం శ్రీవారి సేవలో తరిస్తున్న వైనంపై ప్రత్యేక కథనం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రపరవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన బుధవారం స్వామివారు స్వర్ణరథంపై ఊరేగి భక్తులను కటాక్షించారు శ్రీదేవి భోదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని స్వర్ణ భరణాలు పరిమళ భరత పుష్పాలతో విశేషంగా అలంకరించి చక్కగా శోభాయమానంగా తీర్చిదిద్దిన స్వర్ణరథంపై కొలువుదేశారు అనంతరం భక్తులు గోవిందనామ స్మరణల నడుమ స్వామివారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు తిరువీధుల్లో ఊరేగుతున్న ఆదిదేవుణ్ణి భక్తులు దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తపాలా శాఖ ముద్రించిన చంద్రప్రభ వాహనం పోస్టల్ కవర్ను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ బోర్డు సభ్యులు రుద్రరాజు పద్మరాజు ఆవిష్కరించారు బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలను ప్రతిబింబించేలా ప్రతిరోజు ఆయా వాహన సేవలను ముద్రించిన పోస్టల్ కవర్ను ఆవిష్కరిస్తున్నారు ఈ మేరకు మంగళవారం రాత్రి స్వామివారి చంద్రప్రభ వాహన సేవ చిత్రంతో ముద్రించిన కవర్ను వీరు ఆవిష్కరించారు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన చంద్రప్రభ వాహన సేవలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి కోలాటాలు చెక్క భజనలు కేరళ చండి వాయిద్యాలు పిల్లన గోవి నృత్యాలు కోయి నృత్యాలు రుక్మిణి శ్రీకృష్ణ సమేత గోపికల నృత్యాలను కళాకారులు చక్కగా ప్రదర్శించారు అలాగే డ్రమ్స్ వాయిద్యాలు చెక్క భజనలు కంజీర తదితర సాంప్రదాయ సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి కాలినడక భక్తులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో అధికారులను ఆదేశించారు బుధవారం ఉదయం తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ సమీపంలోని కాలినడక భక్తులు వచ్చే మార్గాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ డిస్ప్లే బోర్డును ఆయన పరిశీలించారు భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా డిస్ప్లే బోర్డు దిశను మార్చాలని ఈవో అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు శ్రీవారి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన పలు రకాల అలంకరణలు ఉత్సవ శోభను ద్విగుణీకృతం చేస్తున్నాయి ఈసారి బ్రహ్మోత్సవాల్లో ఆలయంలోని రంగనాయక మండపంలో వినూత్నంగా చేపట్టిన విద్యుత్ దీపాలంకరణపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ శోభను వీక్షించడానికి రెండు కళ్ళు చాలవు. ఉత్సవ ప్రియుడైన స్వామివారి బ్రహ్మోత్సవాలను ఏ ఏడాదికి ఆ ఏడాది మరింత శోభాయమానంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి శ్రీవారి ఆలయంలో చేపట్టిన విద్యుత్ దీపాలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. పురాతన కట్టడాల శోభను మరింత ఇనుమడించే విధంగా ఇటలీ సంస్థ చేపట్టిన వినూత్నమైన లైటింగ్ వ్యవస్థ చూపరులను కట్టిపడేస్తోంది. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచనల మేరకు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ తరహా లైటింగ్ను మొదటి దశలో రంగనాయక మండపంలో ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపాన్ని శ్రీరంగనాథ యాదవరాయలు 1310-1320 సంవత్సరాల మధ్యన నిర్మించారు. అప్పట్లోనే ఈ మండపాన్ని శిల్పశోభితంగా తీర్చిదిద్దారు. సహజ సిద్ధమైన శిల్ప సౌందర్యంతో అలరారుతున్న ఈ మండప శోభను మరింత పెంచే విధంగా లైటింగ్ వ్యవస్థ ఉండాలనే ఈవో సూచనల మేరకు ఆర్కిటెక్చరల్ లైటింగ్ను ఏర్పాటు చేశారు. శిల్ప శోభను ద్విగుణీకృతం చేసే విధంగా వివిధ రకాల లైటింగ్తో తీర్చిదిద్దారు. పైకప్పు గోడకు ఉన్న శిల్పాలు మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు ఎల్ఈడి స్క్రిప్ట్లతో లీనియర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే స్తంభాలపై ఉన్న శిల్పాలు పెంచేలా ఎల్ఈడి ఫోకస్ లైట్లను అమర్చారు. బ్రహ్మోత్సవాల సమయంలో రంగనాయక మండపంలో శ్రీవారికి జరిగే స్నపన తిరుమంజనాది కార్యక్రమాలను రమణీయంగా నిర్వహించేందుకు వీలుగా ఫోకస్ లైట్లను ఏర్పాటు చేసి లైట్ల వెలుతురు అన్ని వైపులా సమంగా ప్రసరించే విధంగా యాంటీ గ్లేర్ లైట్లను అమర్చారు. రాతి గోడల అందాన్ని మరింతగా ఇనుమడించే విధంగా పార్కాన్ వాల్ వాషర్ లైట్లతో తీర్చిదిద్దారు. ఇవి 7 రంగుల్లో క్రమ పద్ధతిలో మారుతూ భక్తులకు కనువిందు చేస్తున్నాయి. శిల్పాల సహజ సౌందర్యాన్ని వీక్షించేలా రంగనాయక మండపంలో ఉన్న ఇనుప కటకటాలను తొలగించారు. వివిధ రకాల లైటింగ్ వ్యవస్థలతో ఆద్యంతం వర్ణశోభితంగా దర్శనమిస్తున్న రంగనాయక మండపాన్ని వీక్షించిన భక్తులు మధురానుభూతితో తన్మయులవుతున్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారిని ఉంజల్ మండపంలో కొలువుదీర్చి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనంను నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని శ్రీ వేదాంత దేశకుల సన్నిధిలో 750వ తిరునక్షత్రోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా వేద పారాయణం, ఆళ్వార్ దివ్య ప్రబంధ పారాయణం, వేదాంత దేశకుల వారి స్తోత్రాలను పారాయణం చేశారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం శరన్నవరాత్రి శుభతో ప్రకాశించింది. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తకోటికి దర్శనమిచ్చారు. భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పెదప దుర్గాదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఇక ఉత్సవాల సందర్భంగా బెజవాడ దుర్గమ్మకు టిటిడి నుంచి సారె తరలివచ్చింది. సారెను తీసుకువచ్చిన టిటిడి అధికారులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తరువాత టిటిడి అధికారులు సారెను కనకదుర్గమ్మ దేవస్థానం అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీశైల క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు కాళారాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలను, అభిషేకాలు, అర్చనలు, చండీహోమం, రుద్రహోమాలను నిర్వహించిన పెదప కాళారాత్రి అలంకరణలో కొలువుదీర్చారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లకు గజవాహన సేవను నిర్వహించారు.
చిన్నారుల కోలాటాలు డప్పు వాయించాల నడుమ అత్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగిన ఈ గ్రామోత్సవంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నవ నవోన్మేషంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో చేసిన పుష్పాలంకరణ మాటలకు వర్ణనలకు అందని ఓ ఆధ్యాత్మిక అద్భుతం. ఆ అద్భుతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు టీటీడీ ఉద్యానవన విభాగం. స్వామివారికి నిత్య అలంకరణలతో పాటు బ్రహ్మోత్సవాల్లో జరిగే వాహన సేవలకు వినియోగించే పూలమాలలను ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తయారు చేస్తుంటారు. ఆ విశేషాలను మనము ఓసారి వీక్షిద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు. జగమేలే జగన్నాథునికి నిత్య పూజలతో పాటు ఎన్నో ఉత్సవాలు మరెన్నో సేవలను నిర్వహిస్తారు. ఏడాది పొడవునా అంటే 365 రోజుల్లో స్వామివారికి 465 ఉత్సవాలను అంగరంగ వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. జనవరిలో శ్రీవారి పార్వేట ఉత్సవం, ఫిబ్రవరిలో తెప్పోత్సవాలు, మార్చి నెలలో ఉగాది, ఏప్రిల్లో వసంతోత్సవాలు, మేలో పద్మావతి పరిణయోత్సవం, జూన్లో జ్యేష్ఠాభిషేకోత్సవం, జూలైలో పుష్ప పల్లకి, ఆగస్టులో పవిత్రోత్సవాలు, సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు, నవంబర్లో పుష్పయాగం, డిసెంబర్లో ఏకాదశితో పాటు విశేష పర్వదినాల్లో స్వామివారికి ఎన్నో సేవలను జరుపుతారు. ఈ సేవలు, నిత్య పూజలు, ఉత్సవాల్లో స్వామివారికి వర్ణశోభితమైన పూలమాలలతో అలంకరణలు చేస్తారు. శ్రీవారి పుష్ప ప్రియత్వం గురించి మనందరికీ తెలిసిందే. అనంతాళ్వాన్ పుష్ప కైంకర్యంతో శ్రీవారిని సేవించి ఆ స్వామికి ప్రియభక్తుడయ్యాడు. అందుకే ఆ వైభవప్రియుడు వేంచేసిన సప్తగిరులు ఆద్యంతం అణువణువు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. తిరుమలలో ఎటు చూసినా వర్ణమయ పుష్ప నందన వనాలే, ఎక్కడ చూసినా సుగంధాలను వెదజల్లే పుష్పాలే, భక్తులకు మానసికోల్లాసాన్ని అందించే పూల మొక్కలే. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారికి జరిగే నిత్య పూజలు, ఉత్సవాలకు పూలమాలలను తయారు చేసి అందజేస్తూ ఉంటారు. 50 మంది ఉద్యానవన విభాగం సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో పూలమాలలు తయారు చేస్తూ ఉంటారు. ప్రతి ఏటా అలంకార ప్రియుడి ఉత్సవాల కోసం 250 టన్నుల పుష్పాలను వినియోగిస్తారు. ప్రతిరోజు స్వామివారి అలంకారాలు, ఉత్సవాలకు 250 నుంచి 300 కిలోల పుష్పాలను వాడుతారు. బ్రహ్మోత్సవాల్లో అదనంగా 200 కిలోలు అవసరమవుతాయి. అంతేకాకుండా ఉగాది, పుష్పయాగం, వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో అదనంగా మరో 15 టన్నుల పుష్పాలను వినియోగిస్తారు. సాలగ్రామ మాల, శ్రీదేవి భూదేవి సమేత శంఖు చక్రాలకు శిఖామణి మాల, ఖడ్గమాల తయారు చేసి పంపుతారు. టీటీడీపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, వెస్ట్ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి విభిన్న పుష్ప జాతులను దాతల నుంచి విరాళంగా స్వీకరిస్తామని టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు తెలియజేశారు. ఓం నమో వెంకటేశయ. స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవం సందర్భంగా మహాద్వారం నుంచి గర్భాలయం వరకు మొదటి రోజు, 4వ రోజు, అలాగే 7వ రోజు విశేష అలంకరణ చేపడతాము. ఈ అలంకరణ కోసం సుమారు 3 టన్నుల ట్రెడిషనల్ సాంప్రదాయ పుష్పాలను, అలాగే 50,000 నంబర్ల కట్ ఫ్లవర్స్ని వివిధ ఆకృతులతో ఇక్కడ ఇచ్చేసి భక్తులకు కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. వీటితో పాటు స్వామివారి వాహన సేవలకు, అలాగే తిరుమలమైన ముఖ్యమైన కూడళ్ళలో, ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ పుష్పాలంకరణ చేపడతాము. ఈ 9 రోజులు కాను సుమారు 35 నుంచి 40 టన్నుల వివిధ రకాల పుష్పాలు, పత్రాలు బ్రహ్మోత్సవం సందర్భంగా వినియోగిస్తున్నాము. ఈ పుష్పాలు, పత్రాలు మనకి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాతలు పుష్ప కైంకర్య రూపంలో భాగంగా మా యొక్క గార్డెన్ డిపార్ట్మెంట్ పంపిస్తారు.
ఇక్కడ పంపించిన తర్వాత వీటిని వివిధ మాలలు తయారు చేసి అలాగే వివిధ ఆకృతులు తయారు చేసి మా యొక్క గార్డెన్ సిబ్బందిగా ఈ అలంకరణని చేపడతాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలోని శ్రీ లలితా పీఠంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా 7వ రోజైన బుధవారం అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి కొలువుదీర్చారు. తరువాత శ్రీ స్వరూపానందగిరి స్వామి అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. తిరుపతిలోని అలిపిరి పాదాల చెంత జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. తరువాత ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు సర్వమంగళాదేవి అలంకరణలో భక్తులను కటాక్షించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత అమ్మవారిని సర్వమంగళాదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహానంది క్షేత్రంలో అమ్మవారు కాళరాత్రి దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని కాళరాత్రి దుర్గ అలంకరణలో కొలువుదీర్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆ తరువాత అమ్మవారికి అశ్వవాహన సేవ జరిగింది. అశ్వవాహనంపై కొలువుదీరి అమ్మవారు పురవీధుల్లో ఊరేగారు. విశాఖ జిల్లా ఉపమాకలోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పల్లకి ఉత్సవం జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించిన తరువాత శ్రీదేవి భుదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్కగా అలంకరించి పల్లకీపై వేంచబు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు గ్రామ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని సేవించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు అమ్మవారి ఆలయాలు శరన్నవరాత్రి శోభతో ప్రకాశిస్తున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆయా ఆలయాల్లో అమ్మవార్లు రోజుకొక అలంకారంలో భక్తులను కటాక్షిస్తున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం సముదాయం గ్రామంలో వెలసిన టీటీడీ అనుబంధ శ్రీ అవనాక్ష అమ్మవారి ఆలయం శరన్నవరాత్రి శోభతో ప్రకాశించింది. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత అమ్మవారిని సరస్వతి అలంకరణలో కొలువు తీర్చి ఊంజల సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో వెలసిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారు కంచి కామాక్షిదేవి అలంకరణలో భక్తులను కరుణించారు. శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించి కామాక్షిదేవిగా కొలువు తీర్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఇక జిల్లాలోని గూడూరు పట్టణంలోని శ్రీ విజయ దుర్గా పీఠంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే ఆలయంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు.
చిత్తూరు నగరంలోని పలు ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. నగరంలోని శ్రీ పొన్నియమ్మన్ ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులను కటాక్షించారు. అలాగే ఉత్సవమూర్తిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించారు. ఇక నగరంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు గోదాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తిని కామాక్షిదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే కోదండరామాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని స్వామివార్ల కృపకు పాత్రులయ్యారు. మెదక్ జిల్లా మంజీరా నది తీరంలో వెలసిన శ్రీ వనదుర్గాదేవి ఆలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవ శోభతో ప్రకాశించింది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు జరిపారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దపట్నం లంక గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో నవరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో సేవించారు. అలాగే జిల్లాలోని అంబాజీపేటలో వెలిసిన శ్యామలాంబ సమేత చంద్రశేఖర స్వామివారి ఆలయం శరన్నవరాత్రి శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి గజవాహన సేవ జరిగింది. సర్వాలంకార శోభితంగా అమ్మవారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులను కరుణించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబవారు శోభాయమానంగా దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని విశేషంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. సర్వాలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అభయ ప్రదానాన్ని పొందారు. కరీంనగర్ పట్టణంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. వేకువ జామునే స్వామివారికి ఫల పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తరువాత చందన పూజ ఆకు పూజలను జరిపి మంగళహారతలిచ్చారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని ఆంజనేయ సుతుని కృపకు పాత్రులయ్యారు. ఒంగోలు నగరంలోని శ్రీ పంచముఖాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన శ్రీ గాయత్రి అమ్మవారి సన్నిధిలో పుష్పయాగం కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత తులసి, గులాబీ, బంతి, చామంతి, లిల్లీ, మల్లె, కనకాంబరం తదితర పరిమళ భరిత పుష్పాలతో అమ్మవారిని అర్చించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగిన అమ్మవారి పుష్పయాగ మహోత్సవంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో భీమా పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి భీమా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడి రెండు పుష్కర ఘాట్లలో స్నానాలు ఆచరించిన భక్తులు నదీ తీరంలో పూజలు నిర్వహించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.